transfiguration. రూపాంతరం అంటే అర్థం ఏంటి? 1 Corinthians 15:42. మొదటి కొరింథీయుల రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం. 1 Corinthians 15:42. మొదటి కొరింథీయుల రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం. So also is the resurrection of the dead. The body is sown in corruption, it is raised in incorruption. Here Bible says, the Bible cheptundi, in resurrection, aika punaruddhanamulo, is sown in corruption. Aika shariramu shayamainadiga vittabadi untundi. But in resurrection, aita punaruddhanamulo, it is raised in glory. Adi mahimalo lepabadutundi. It is sown in corruption. Aka chu shariramlo chusinatlayite అది క్షయమైనదిగా ఉంది. ఇట్స్ సోన్ ఇన్ డిజానర్, దట్ మీన్స్ కరప్షన్. అది క్షయమైనదిగా అంటే చెడిపోయినటువంటి రీతిలో ఉంది. బట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ రిజరెక్షన్, అయితే పునరుద్ధాన సమయంలో, ద ఓల్డ్ థింగ్ ఇస్ గాన్, పాతవి గతించెను, అండ్ ద న్యూ థింగ్ కమ్స్, అయితే నూతనముగా రావడం జరిగింది. అండ్ ద న్యూ థింగ్ కమ్స్, అయితే నూతనముగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రిగార్డింగ్ జీసస్, అయితే యేసులో చూస్తే, ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్, అయితే కొండ పై భాగంలో, వి కెన్ సీ ఇన్ 3 స్టేజెస్, అయితే మూడు భాగములు మనం చూడవచ్చు. వాట్ ఇస్ జీసస్ బిఫోర్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్? ఒకటేమో యేసు ఈ లోకంలోనికి రాకముందు ఫుల్ ఆఫ్ గ్లోరీ, ఓ సంపూర్ణమైన మహిమలో, ఫుల్ ఆఫ్ గ్లోరీ, అయితే మహిమ నిండా ఉంటున్నాడు. ఇన్ జీసస్ ఓన్ స్టేట్మెంట్, అయితే యేసు చెప్పినటువంటి ఒక మాటలో చూస్తే, ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్, మీరు జాగ్రత్తగా చూస్తే, లార్డ్ గ్లోరిఫై మీ విత్ ద గ్లోరీ దట్ ఐ హాడ్ వెన్ ఐ వాస్ విత్ యు, ప్రభా నీతో నీ దగ్గర ఉన్నప్పుడు ఏ మహిమ అయితే ఉన్నిందో అదే మహిమతో నన్ను మహిమపరచుము అన్నాడు. సో జీసస్ వాస్ హావింగ్ గ్లోరీ వెన్ హి వాస్ విత్ ఫాదర్, మరి తండ్రితో ఉన్నప్పుడు యేసుకు సంపూర్ణమైన మహిమ. ఆఫ్టర్ లివింగ్ దిస్ వరల్డ్, ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత, హి విల్ బి హావింగ్ గ్రేటర్ గ్లోరీ, ఇంకా గొప్ప మహిమ కలిగి ఉంటాడు. గ్రేటర్ గ్లోరీ దన్ బిఫోర్, ముందు మహిమ కంటే ఇప్పుడు ఇంకా గొప్ప మహిమ. బిట్వీన్ ద పాస్ట్ గ్లోరీ అండ్ ద ఫ్యూచర్ గ్లోరీ, మరి గతంలో ఉన్నటువంటి మహిమకు భవిష్యత్తులో ఉన్నటువంటి మహిమకు, దేర్ ఇస్ అ ట్రాన్సిటరీ స్టేజ్, అక్కడ ఒక తాత్కాలికమైనటువంటి కాలం అనేటువంటి, దట్ ఇస్ దిస్ 33 ఇయర్స్ అండ్ హాఫ్, అదే యేసుక్రీస్తు ఈ 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఉన్నప్పుడు. అండ్ నౌ వాట్ ఇస్ దిస్ ట్రాన్స్ఫిగరేషన్, ఈ తాత్కాలిక సమయం ఏంటిదంటే, ఇన్ దిస్ ట్రాన్సిటరీ స్టేజ్, ఈ తాత్కాలికమైనటువంటి సమయంలో, ఈవెన్ ఇన్ దిస్ ట్రాన్సిటరీ స్టేజ్, మరి ఈ తాత్కాలికమైనటువంటి ఒక సమయంలో, వి కెన్ గెట్ దట్ గ్లోరీ, ఆ మహిమను మనం పొందుకోవచ్చు. వి కెన్ గెట్ దట్ గ్లోరీ, ఆ మహిమను మనం పొందుకోవచ్చు. సో ఫర్ యు అండ్ మీ, నీకు నాకు చూస్తే, దిస్ డేస్ ఆర్ దిస్ లైఫ్ ఇస్ అ ట్రాన్సిటరీ పీరియడ్, ఈ రోజులు లేదా ఈ జీవితం అనేటువంటిది కేవలం తాత్కాలికము మాత్రమే. ఇన్ దిస్ ఎర్త్లీ డేస్, ఈ భూలోకంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి దినములలో, ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ కరప్షన్, లేదా ఇక క్షయమైనటువంటి రోజులలో, వి కెన్ గెట్ దట్ గ్లోరీ, ఆ మహిమను మనం పొందుకోవచ్చు. వి కెన్ గెట్ దట్ గ్లోరీ, ఆ మహిమను మనం పొందుకోవచ్చు. బైబిల్ సేస్, బైబిల్ చెప్తుంది, when Moses was still in his flesh, ఎప్పుడైతే మోషే ఇంకా శరీరంలో ఉన్నాడో, he was on the top of the mountain, ఆ కొండ మీద నిలబడుకొని ఉన్నాడు, he was still a man, అతడు ఇంకా మనిషిగా ఉన్నాడు, having a corrupt body, ఆ క్షయమైన శరీరం కలిగి ఉన్నాడు, but he began to, his face began to shine very bright, అయితే ఆయన మోషే ముఖము గొప్పగా ప్రకాశించింది. ఇన్ దిస్ ట్రాన్సిటరీ పీరియడ్, ఈ తాత్కాలిక కాలంలో కూడా, హి బిగన్ టు గెట్ దట్ గ్లోరీ, ఆ మహిమను పొందగలిగాడు. ఇన్ ద సేమ్ వే, అదే రీతిగా, ఇన్ ద సేమ్ వే, అదే రీతిలో, ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ ట్యూన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, మీరు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి అయితే, యు కెన్ హావ్ దట్ గ్లోరీ, అదే మహిమను మీరు పొందుకోవచ్చు. యు కెన్ షైన్, మీరు ప్రకాశించవచ్చు. యు కెన్ షైన్, మీరు ప్రకాశించవచ్చు. జీసస్ వాస్ షైనింగ్, యేసు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ మోసెస్ వాస్ షైనింగ్, ఆ పాత నిబంధనలో మోషే ప్రకాశిస్తూ ఉన్నాడు. Even you and I can shine. నీవు నేను కూడా ప్రకాశించవచ్చు. It's possible. అది సాధ్యమే. In the year 1982, when I had an encounter with the Lord, ఎప్పుడైతే ప్రభువుతో నాకు ముఖాముఖి అనుభవం కలిగిందో, when Holy Spirit came upon me, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నా మీదకి దిగి వచ్చాడో, I began to shine. నేను ప్రకాశించడం ప్రారంభించాను. Not only the outer of my body, but also the inner of my body. నేను బయట కనిపించేటువంటిది మాత్రమే కాదు, లోపల కూడా నేను ప్రకాశించగలిగాను. Even inside my body there was a powerful illumination. నా లోపల కూడా ఒక గొప్ప ప్రకాశత అనేటువంటిది ఉంది. A great light was there in my body. నా శరీరం లోపల ఒక గొప్ప వెలుగు. I mean inside my body. దాని అర్థం నా శరీరం లోపల. And the whole body was shining. ఆ శరీరం అంతా కూడా ప్రకాశిస్తుంది. That brightness cannot be compared with the light in this world. ఈ లోకంలో ఉన్నటువంటి వెలుగుతో ఆ మహిమను మనం పోల్చలేము. It's a different light. అది వేరే వెలుతురు. It's light from God. అది దేవుని నుంచి వచ్చేటువంటి వెలుగు. It is God himself who is light. దేవుడే తానే వెలిగింపబడి
నిలబడుతున్నాడు. సో ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకములో యు కెన్ హావ్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్. మరి వివిధ అనుభవాలు మీరు పొందవచ్చు. యు కెన్ హావ్ హెవెన్లీ ఎక్స్‌పీరియన్స్. పరలోకపు అనుభవాలు పొందవచ్చు. యు కెన్ టాక్ విత్ ఏంజెల్. దేవదూతలతో మాట్లాడవచ్చు. యు కెన్ సీ ది లార్డ్ జీసస్ స్ట్రైట్. మరి యేసును ముఖాముఖిగా నేరుగా చూడవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ సేస్. బైబిల్ చెప్తుంది. అబౌట్ టు థింగ్స్. రెండు విషయాలు. వన్ ఇస్ వెన్ యు డై. ఒకటేమో నువ్వు మరణించినప్పుడు. ద కరప్ట్ బాడీ ఇస్ బరీడ్. ఆయక క్షయమైనది పాతిపెట్టబడుతుంది. బట్ ద డిఫరెంట్ బాడీ విల్ కమ్ అప్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ గ్లోరీ. ఆయక మహిమతో ఉండేటువంటి శరీరము బయటికి రావడం ప్రారంభిస్తుంది. దట్ ఇస్ ద టైమ్ ఆఫ్ రిజరెక్షన్. అదే పునరుద్ధాన కాలములో. ద ఓల్డ్ బాడీ ఇస్ గాన్. మరి క్షయమైనటువంటి శరీరము ఇంకా కనిపించదు. ద న్యూ బాడీ ఇస్ గివెన్. నూతనమైన మహిమ శరీరం ఇవ్వబడుతుంది. ద బాడీ ఫుల్ ఆఫ్ గ్లోరీ. ఆ శరీరము మహిమతో ఉంటుంది. ద బాడీ ఫుల్ ఆఫ్ బ్రైట్నెస్. ఆ శరీరము వెలుగుతో ఉంటుంది. దోస్ హూ లెఫ్ట్ దిస్ వరల్డ్ టు బి విత్ ద లార్డ్. మరి ఎవరైతే ఈ లోకమును విడిచిపెట్టి ప్రభుతో ఉండుటకు వెళ్ళారో. ఆర్ దే ఆర్ షైనింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ లోకంలో దేవుని కొరకు వాళ్ళు మహిమ ప్రకాశిస్తున్నారు. అట్ ఇస్ ద సెకండ్ వే. రెండవ రీతిగా చూస్తే. ఆర్ ద సెకండ్ సైడ్. లేదా రెండవ కోణంలో చూస్తే. లుక్ ఎట్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులను మీరు చూడండి. దే షైన్ విత్ గ్రేటర్ గ్లోరీ. ఇంకా గొప్ప మహిమతో వాళ్ళు కూడా ప్రకాశిస్తారు. బికాస్ దే సర్వ్ ద లార్డ్. ఎందుకంటే వాళ్ళు దేవుని సేవించారు గనుక. బికాస్ దే సర్వ్ ద లార్డ్. వాళ్ళు దేవుని సేవించారు గనుక. నౌడేస్ ఈ రోజులలో దేర్స్ అ లాట్ ఆఫ్ క్రేజ్ ఫర్ న్యూ డ్రెస్. మరి నూతనమైన వస్త్రముల కొరకు మరి చాలా ఆశ కలుగుతుంది. పీపుల్ ఆర్ ఆఫ్టర్ న్యూ డ్రెస్. ఆ కొత్త వస్త్రం ఏది వస్తే దాని వెంబడి వెళ్తూ ఉంటారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్. రకరకాల వస్త్ర ధారణ. వన్స్ ఫ్యామిలీ కేమ్ టు మీ. ఒక రోజు ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చారు. అండ్ ఆస్క్ మీ వాట్ బిజినెస్ షల్ వి స్టార్ట్. నన్ను అడిగారు మేము ఏం వ్యాపారం ప్రారంభించాలి. అండ్ ఫైనల్లీ దే సెడ్ వాళ్ళు చివరిగా చెప్పారు బ్రదర్ వి వాంట్ టు స్టార్ట్ అ సారీ బిజినెస్. వాళ్ళు అనుకున్నారు చీరల వ్యాపారం మేము ప్రారంభించాలి. I said it's wonderful. నేను అన్నాను చాలా అద్భుతము. There is no off season for saree business. మరి సారీస్ బిజినెస్ కి ఆఫ్ సీజన్ అనేది ఉండదు. For saree business there is no off season. ఐక చీరల వ్యాపారముకు ఐక ఆఫ్ సీజన్ అనేది ఉండదు. Always there will be demand. మరి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. You know the reason why? కారణం ఏంటి తెలుసా? Ladies are after sarees. మరి స్త్రీలు ఎప్పుడు కూడా ఐక I know one lady. నాకు ఒక స్త్రీ తెలుసు. A wonderful lady. అద్భుతమైన స్త్రీ ఆమె. A greatly anointed woman. ఓ గొప్పగా అభిషేకింపబడిన స్త్రీ. A lady who walks across India preaching the word of God. మరి భారతదేశం అంతటా వాక్యం చెప్తూ వెళ్తుంటుంది. Her husband is a great industrialist. ఆమె భర్త గొప్ప వ్యాపారవేత్త. Every month her husband gives her pocket money. ప్రతి నెల ఆయన ఆమె భర్త ఆమెకు pocket money ఇస్తాడు. Some lakhs of rupees. కొన్ని లక్షల రూపాయలు ఇస్తాడు. Every month he gives her. ప్రతి నెల ఆయన మొదటి తేదీ రాగానే ఇస్తాడు. She takes those lakhs of rupees. ఆ లక్షల రూపాయలు ఆమె తీసుకుంటుంది. Goes to do shopping in California. కాలిఫోర్నియాకు పోతుంది షాపింగ్ చేయడానికి. Only to buy dress. కేవలం డ్రెస్ కొనుక్కోవడానికి. Only to buy dress. వస్త్రాలు కొనుక్కోవడానికి. But all the dress that we have in this world. ఈ లోకంలో ఉన్నటువంటి వస్త్రములన్నీ కూడా they are perishable. అవి క్షయమైనవి. దే ఆర్ పెరిషబుల్. అవి క్షయమైనవి. బట్ యు నీడ్ టు హావ్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్ ఇన్ హెవెన్. అయితే పరలోకంలో నీకు ఒక వస్త్రము అవసరము. యు నీడ్ టు హావ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఎ గ్లోరియస్ డ్రెస్ ఇన్ హెవెన్. ఓ మహిమగల వస్త్రము నీకు పరలోకంలో అవసరము. ఫర్ విచ్ యు నీడ్ టు హావ్ టు ఎక్స్‌పీరియన్సెస్. ఆ వస్త్రము కొరకు నీకు రెండు అనుభవాలు ఉండాలి. వన్ ఇస్ ఒకటేమో దట్ యు మస్ట్ బి బోర్న్ అగైన్. నీవు రక్షణ పొంది ఉండాలి. నంబర్ 2 ఇస్ రెండవది దట్ యు మస్ట్ బి ఏబుల్ టు సర్వ్ ద లార్డ్. దేవుని సేవించగలగాలి నువ్వు. దట్ యు మస్ట్ బి ఏబుల్ టు సర్వ్ ద లార్డ్. నీవు దేవుని సేవించగలగాలి. యు ఆర్ ఫ్రూట్ ministry mari phala bharitamainatundi parichaya cheyandi your glory will be more in heaven appudu paralokamlo ni mahima inka adhikam avutundi let us see matthew chapter 17 verse 3 matthew swartha 17th adhyayam 3rd vasham mana chustam matthew chapter 17 verse 3 matthew swartha 17th adhyayam 3rd vasham and behold moses and elijah appeared to them talking with him Hallelujah. Hallelujah. What is this experience of transfiguration? ఈ రూపాంతరము అనుభవం యొక్క అర్థం ఏంటి? Bible says. Bible చెప్తుంది. Saints from heaven came down. పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులు దిగి వచ్చారు. What does it mean? దాని అర్థం ఏంటి? Saints in heaven do come to this earth. పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఈ లోకంలోకి వచ్చిపోతూ ఉంటారు. They are involved in the ministry of this world. మరి ఈ లోకం యొక్క పరిచర్యలో వాళ్ళు కూడా పనిచేయడం ప్రారంభిస్తారు. At that time the ministry was. ఆ సమయంలో పరిచర్య. Within a few days Jesus was about to be crucified. ఇంకా కొద్ది రోజులలో యేసుక్రీస్తు సిలువకు వేయబడుతున్నాడు. So the elders from heaven came down. పరలోకంలో ఉన్నటువంటి పెద్దలు దిగి వచ్చారు. Moses and Elijah. మోషే ఏలియాలు. And they were showing interest in crucifixion. ఆయన సిలువ యాగంలో వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. And they began to talk. వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు. Hallelujah. Hallelujah. It's possible that you can see the saints. ఆయన పరిశుద్ధులను చూడడం సాధ్యమే. It is possible. అది సాధ్యమే. And also they will talk with us. వాళ్ళు మనతో మాట్లాడతారు. They will
talk with us. వాళ్ళు మనతో మాట్లాడతారు. And they will share their experiences. వాళ్ళ అనుభవాలను వాళ్ళు పంచుకుంటారు. Sometimes they say, what's going to happen? కొన్ని సందర్భాలలో ఏం జరగబోతుందో వాళ్ళు చెప్తారు. Sometimes they say, what's going to happen? కొన్ని సందర్భాలలో నెక్స్ట్ ఏం జరగబోతుందో వాళ్ళు చెప్తారు. In the year 1989. 1989వ సంవత్సరంలో I was in Sriharikota. నేను శ్రీహరికోటలో ఉన్నప్పుడు I was conducting a crusade in Sriharikota. శ్రీహరికోటలో నేను బహిరంగ సభ చేస్తున్నాను. And one day, ఒక రోజు, in those 5 days crusade, ఇక 5 రోజులు కూడికలలో, probably after taking lunch, ఒకవేళ మధ్యాహ్నము భోజనము తీసుకున్న తర్వాత, I was sitting on the cot, ఇక నా మంచం మీద నేను కూర్చొని ఉన్నాను. I was opening my Bible, నా బైబిల్ నేను తెరిచి ఉన్నాను. And I was going through Bible, నేను బైబిల్ చదువుతూ ఉన్నాను. I was going through Bible, నేను బైబిల్ చదువుతూ ఉన్నాను. I was sitting on my cot, నా ఇక మంచం మీద నేను కూర్చొని ఉన్నాను. I was having an open Bible in my hands, నా చేతిలో తెరవబడినటువంటి బైబిల్ గ్రంథము ఉంది. My eyes were looking at Bible, నా కళ్ళు బైబిల్ ను చూస్తున్నాయి. Not anywhere else, ఇంకా వేరే ఎక్కడ చూడడం లేదు. Suddenly a saint from heaven came down, అకస్మాత్తుగా పరలోకంలో నుంచి ఒక పరిశుద్ధుడు వచ్చాడు. A saint from heaven came down, పరలోకం నుంచి పరిశుద్ధుడి దగ్గరికి వచ్చాడు. I identified who that person was, ఆ వ్యక్తి ఎవరో నేను కనుగొనగలిగాను. I identified who that person was, ఆ వ్యక్తి ఎవరో నేను కనుగొనగలిగాను. Bible says, బైబిల్ చెప్తుంది, when Moses and Elijah came down, ఎప్పుడైతే మోషే ఏలియాలు ఈ లోకంలోకి వచ్చారో, Bible says that Peter identified that it was Moses and Elijah. బైబిల్ చెప్తుంది పేతురు కనుక్కున్నాడు వాళ్ళు మోషే ఏలియాలు అని. పీటర్ డిడ్ సీ మోసెస్ అండ్ ఎలైజా. పేతురు చెప్పాలంటే మోషే ఏలియాలను అసలు చూడనే చూడలేదు. మోసెస్ అండ్ ఎలైజా వర్ సే సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ పీటర్. మరి పేతురు కంటే ముందే కొన్ని వందల సంవత్సరంలో మోషే ఏలియాలు ఉన్నారు. బట్ వెన్ దే కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్, అయితే వాళ్ళు ఎప్పుడైతే పరలోకం నుంచి దిగి వచ్చారో, వెన్ దే కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్, వాళ్ళు దిగి వచ్చారో, పీటర్ ఐడెంటిఫై, పేతురు కనుగొన్నాడు. ఇన్ ద సేమ్ వే, అదే రీతిగా, వెన్ ఐ వాస్ ఇన్ శ్రీహరికోట, శ్రీహరికోటలో ఉన్నప్పుడు, ఇన్ దట్ లంచ్ బ్రేక్, ఆ యొక్క మధ్యాహ్నము భోజనము సమయంలో, నూన్ టైమ్, లేదా మధ్యాహ్నపు కాలం, ఐ సా ఎ పర్సన్ కమింగ్ డౌన్ ఫ్రమ్ హెవెన్, ఒక వ్యక్తి పరలోకం నుంచి దిగి రావడం నేను చూశాను. ఐ సా దట్ పర్సన్ వెన్ హి వాస్ సే 40 ఇయర్ ఓల్డ్, ఈ లోకంలో 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. ఐ సా హిమ్, ఆయన నేను చూశాను. వెన్ హి వాస్ 50 ఇయర్ ఓల్డ్, ఆయన 50 సంవత్సరాలు వచ్చినప్పుడు. ఐ సా హిమ్, నేను ఆయనను చూశాను. దట్ మీన్స్ వెన్ హి వాస్ అలైవ్ ఐ సా హిమ్. దాని అర్థం ఏంటంటే ఆయన ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు నేను ఆయనను చూశాను. ఎ పర్సన్ నోన్ టు బి, అది తెలిసిన వ్యక్తి ఆయన. బట్ హి వెంట్ టు బి విత్ ద లార్డ్, అయితే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. హి వెంట్ టు బి విత్ ద లార్డ్, ఆయన ప్రభుతో వెళ్ళిపోయాడు. సడన్లీ హి కేమ్ డౌన్, అకస్మాత్తుగా ఆయన దిగి వచ్చాడు. ఐ సా హిమ్ వెన్ హి వాస్ 40 ఇయర్ ఓల్డ్, ఆయన 40 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను చూశాను. అండ్ ఐ సా హిమ్ వెన్ హి వాస్ probably 75 year old, malli 75 samvatsaramlo aina ee lokamlo unnappudu nenu chusanu. He died when he was 75. 75 samvatsaramlo vayasulo aina maranichadu. When I was in Sriharikota, aithe nenu Sriharikota lo unnappudu I saw that person coming down, aa vyakti kindiki digi raavadam nenu chusanu. He stood before me, aina naa eduta nilabaddadu. The saint from heaven stood before me, paralokamlo unna parishuddhudu naa eduta nilabaddadu. And he began to talk with me, aina naatho maatladutunnaru. When I looked at that man, aa vyakti vaipu nenu chusinappudu, he did appear like a 75 year old man, 75 samvatsaramlo vayasu vale aina కనిపించలేదు. బట్ హి లుక్డ్ యాస్ ఇఫ్ హి వాస్ 40 ఇయర్ ఓల్డ్ మ్యాన్, 40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తిగా కనిపించాడు. బ్యూటిఫుల్లీ స్ట్రాంగ్ మ్యాన్, ఓ చాలా బలమైన రీతిలో కనిపించాడు. షైనింగ్, పర ప్రకాశిస్తున్నాడు. లైట్ అండ్ బ్రైట్నెస్ ఆల్ అరౌండ్ హిమ్, తన చుట్టూ మహిమ ప్రకాశత. అండ్ గ్లోరీ వాస్ అరౌండ్ హిమ్, తన చుట్టూ మహిమ ఉంది. ఐ వాస్ స్టిల్ లుకింగ్ ఎట్ బైబిల్, ఇంకా నేనేమో బైబిల్ నే చూస్తున్నాను. ఐ వాస్ లుకింగ్ ఎట్ బైబిల్, నేను బైబిల్ ను చూస్తున్నాను. మై ఐస్ వర్ దేర్ ఫిక్స్డ్ ఆన్ బైబిల్, నా కళ్ళేమో బైబిల్ మీదనే ఉన్నాయి. బట్ ఐ వాస్ ఏబుల్ టు సీ ఎ పర్సన్ స్టాండింగ్ బిఫోర్ మీ, అయితే నా ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే నేను చూడగలుగుతున్నాను. బట్ దట్ మీన్స్ దిస్ ఐస్ వర్ నాట్ లుకింగ్ ఎట్ దట్ మ్యాన్, దాని అర్థం ఏంటంటే ఈ కళ్ళు ఆయన వైపు చూడలేదు. బట్ అనదర్ ఐ వాస్ ఓపెన్, అయితే లోపల నేత్రములు తెరవబడ్డాయి. అండ్ ఐ వాస్ ఏబుల్ టు సీ దట్ పర్సన్, ఆ యొక్క వ్యక్తిని నేను చూడగలిగాను. ఫుల్ ఆఫ్ బ్రైట్నెస్, ఓ చాలా గొప్ప మహిమ. గ్లోరీ అరౌండ్ హిమ్, తన చుట్టూ గొప్ప మహిమ. ఓ సో మచ్ ఆఫ్ గ్లోరీ అరౌండ్ హిమ్, తన చుట్టూ చాలా గొప్ప మహిమ. హి లుక్డ్ అట్ మీ, ఆయన వైపు చూశాడు. అట్ ద టైమ్ ఐ వాస్ న్యూలీ మ్యారీడ్, ఆ సమయంలో నాకు నూతనంగా వివాహమైంది. అండ్ దట్ పర్సన్ సెడ్, ఆ వ్యక్తి అన్నాడు, ప్రసన్న కుమార్, ప్రసన్న కుమార్, ఐ హావ్ ఎ మెసేజ్ ఫ్రమ్ ద లార్డ్, దేవుని దగ్గర నుంచి ఒక సందేశము. యువర్ వైఫ్ ఈస్ నౌ కన్సీవ్డ్, నీ భార్య ఇప్పుడు గర్భము దాల్చింది. అండ్ యు ఆర్ గోయింగ్ టు హావ్ అ సన్, నీకు ఒక కుమారుడు కలుగుతాడు. అండ్ ఐ యామ్ గోయింగ్ టు అనాయింట్ హిమ్ అండ్ యూస్ హిమ్ ఫర్ మై గ్లోరీ, నా మహిమ నిమిత్తం అతన్ని వాడుకోబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు అనాయింట్ హిమ్ అండ్ యూస్ హిమ్ ఫర్ మై గ్లోరీ, నేను అభిషేకించి వాడుకోబోతున్నాను. అట్ ద టైమ్ ఐ డోంట్ నో ఎనీథింగ్, ఆ సమయంలో నాకు ఏమీ కూడా తెలియదు. ఐ డిడ్ నో ఎనీథింగ్, నాకు ఏమీ కూడా తెలియదు. వెన్ ఐ రిటర్న్ టు కడప, కడపకి నేను వచ్చిన తర్వాత, ఐ కేమ్ టు నో దట్ మై వైఫ్ వాస్ ప్రెగ్నెంట్, అప్పుడు నేను తెలుసుకున్నా నా భార్య గర్భవతి. అండ్ వెన్ షీ డెలివర్డ్ ఎ చైల్డ్, ఐ యామ్
జన్మనిచ్చినప్పుడు ఐ కేమ్ టు నో దట్ ఇట్ వాస్ ఎ మేల్ చైల్డ్ నేను తెలుసు అప్పుడు తెలుసుకున్నాను మగ శిశువు అని హల్లెలూయా హల్లెలూయా దేర్ ఇస్ ఇట్స్ పాసిబుల్ అది సాధ్యమే దట్ యు కెన్ సీ సెయింట్స్ మీరు పరిశుద్ధులను చూడవచ్చు యు కెన్ సీ హెవెన్లీ బీయింగ్స్ పరలోకపు వాసులను చూడవచ్చు అండ్ ఇట్ ఇస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అది దేవుని యొక్క మహిమ నిమిత్తము ద బైబిల్ సేస్ ఇక్కడ బైబిల్ చెప్తుంది పీటర్ అండ్ జాన్ అండ్ ఈవెన్ జేమ్స్ పేతురు యోహాను యాకోబు కూడా దే వర్ లుకింగ్ ఎట్ ద హెవెన్లీ బీయింగ్స్ వాళ్ళు పరలోకపు వాసులను చూస్తున్నారు అండ్ దీస్ టూ పీపుల్ కేమ్ ఈ ఇద్దరు వచ్చారు అండ్ దే బిగన్ టు డిస్కస్ విత్ ద లార్డ్ అబౌట్ ద ఎక్సోడస్ ఆఫ్ ద లార్డ్ మరి దేవుని యొక్క తాత్కాలిక కాలమును వాళ్ళు చూస్తున్నారు ఎక్సోడస్ నిర్గమనం దాటిపోవడం విడిచిపెట్టడం లేకపోతే నిష్క్రమణం దే బిగన్ టు టాక్ విత్ జీసస్ వాళ్ళు యేసుతో మాట్లాడడం ప్రారంభించారు హల్లెలూయా 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 ఇట్స్ పాసిబుల్ దట్ వన్ కెన్ హావ్ ఎక్స్‌పీరియన్సెస్ విత్ ద లార్డ్ మరి దేవునితో అనుభవాలు కలగడం అది ప్రతి ఒక్కరికి సాధ్యమే అండ్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ ద లార్డ్ అది దేవుని చిత్తము ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ ద లార్డ్ అది దేవుని చిత్తము వైల్ హి వాస్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు జీసస్ ప్రేయ్డ్ యేసు ప్రార్థించాడు లార్డ్ హూమ్ దౌ హస్ గివెన్ టు మీ ప్రభువా నీవు నాకు ఎవరినైతే అనుగ్రహించావో ఐ వాంట్ దెం టు బి విత్ మీ వాళ్ళు నాతోనే ఉండాలి అండ్ నాట్ ఓన్లీ దే షుడ్ బి విత్ మీ వాళ్ళు నాతో ఉండడం మాత్రమే కాదు దే షుడ్ బిహోల్డ్ మై గ్లోరీ వాళ్ళు నా మహిమను చూడాలి దే షుడ్ బిహోల్డ్ మై గ్లోరీ వాళ్ళు నా మహిమను చూడాలి మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్ ఇన్ ద లార్డ్ ప్రభులో నా ప్రేమైన సహోదర సహోదరులారా యు నీడ్ టు హావ్ ఎక్స్‌పీరియన్సెస్ నీకు కూడా అలాంటి అనుభవాలు ఉండాలి సెకండ్ కింగ్స్ చాప్టర్ 6 వర్స్ 17 రెండవ రాజులు 16వ అధ్యాయము 17వ వచనము 6th చాప్టర్ 17th వర్స్ రెండవ రాజులు 6వ అధ్యాయము 17వ And Elisha prayed and said, Lord, I pray, open his eyes that he may see. Then the Lord opened the eyes of the young man and he saw. And behold, the mountain was full of horses and chariots of fire all around Elisha. Amen. Hallelujah. Amen. Hallelujah. Here we come across two people. ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు కనిపిస్తున్నారు. One is prophet Elisha. ఒకటేమో ప్రవక్త అయినటువంటి ఎలీషా. And the other one is the servant. ఇంకొకరేమో అతని సేవకుడు. Here is an anointed man. ఒకవైపు చూస్తే గొప్ప అభిషేకింపబడిన వ్యక్తి. A prophet. ఒక ప్రవక్త. Whose eyes are open. ఆయన నేత్రములు తెరవబడతాయి. And he was not looking at the Syrian army. అక్కడ ఉన్నటువంటి సిరియా దేశం యొక్క సైన్యమును చూడలేదు. He was looking at a mountain around him. తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులను Full of horses and chariots. ఓ తన భయంకరమైనటువంటి ఆయన రథములు ఉన్నాయి. Horses and chariots. ఆయన గుర్రములు ఆయన రథములు ఉన్నాయి. A fire. ఆయన అగ్ని రథములు. And the other side. ఇంకొక వైపు. There was a servant. సేవకుడు ఉన్నాడు. He was a believer. అతడు విశ్వాసి. He was a follower of the Lord. మరి దేవుని వెంబడించేటువంటి వాడు. He was a Jew or an Israelite. ఆయన ఇశ్రాయేలు లేదా యూదులై ఉన్నాడు. And probably he was a circumcised person. ఒకవేళ అతడు కూడా సున్నతి పొందినటువంటి వ్యక్తి కావచ్చు. Definitely it would be. ఖచ్చితంగా సున్నతి పొందిన వ్యక్తి. But he was not having his eyes open. అయితే తన నేత్రములు తెరవబడలేదు. He was not having his eyes open. తన నేత్రములు తెరవబడలేదు. I say. నేను చెప్తున్నాను. You may be a believer. నీవు ఒకవేళ విశ్వాసిగా ఉండవచ్చు. A born again believer. ఒక రక్షణ పొందిన విశ్వాసి cleansed by the precious blood of the lamb యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి అయిన వచ్చు but still your eyes are not open అయితే ఇంకా నీ నేత్రములు తెరవబడలేదు you need to have your eyes open మీ నేత్రములు తెరవబడాలి you need to have blessed experiences in the lord అలాంటి అనుభవాలు ప్రభువులో కలిగి ఉండాలి how one can have those experiences ఎలా ఆ వ్యక్తికి ఒకరికి అలాంటి అనుభవాలు కలుగుతాయి how one can have those experiences ఎలా ఒకరికి అలాంటి అనుభవాలు కలుగుతాయి hallelujah hallelujah praise the lord దేవుని స్తోత్రం bible says Bible chapter there was a prophet who prayed that the eyes of the servant should be opened tana sevakuni yokka netramulu teravabadalani aika elisha pravakta prarthinchadu and in answer to the prayer of the prophet aika pravakta yokka prarthanalaku javabuga god did open the eyes of the servant devudu aa sevakuni yokka netramulu terchadu and he began to see the heavenly army paralokapu yokka sainyamunu chudagaligadu he began to see the heavenly army paralokapu sainyamunu chudagaligadu who is a believer vishwasi ante evaru who is a person with open eyes mari aika teravabadi netramulu teravabadinaatvanti vishwasi avaru who is a person with opened eyes mari teravabadina netramulu unnatvanti vishwasi avaru suppose in a very difficult situation you will be able to see Jesus as the deliverer mari enta jatilamainaatvanti sthitilo ainana yesunu నిన్ను విడిపించేటువంటి వ్యక్తిగా నువ్వు చూడగలవు సపోజ్ యు ఆర్ హావింగ్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఒకవేళ బాగు కాని రోగం ఉంటే యు విల్ సీ జీసస్ యాస్ ద డివైన్ హీలర్ మరి యేసును ఒక దైవికమైనటువంటి స్వస్థతనిచ్చే వ్యక్తిగా చూస్తావు యు విల్ సీ జీసస్ కమింగ్ డౌన్ టు టచ్ అండ్ హీల్ యు నిన్ను వచ్చి తాకేటువంటి వ్యక్తిగా నువ్వు ఆయనలో చూస్తావు ఎవ్రీథింగ్ డిఫరెంట్ ప్రతిది కూడా విభిన్నంగా ఎవ్రీథింగ్ డిఫరెంట్ ప్రతిది కూడా విభిన్నంగా ఇక్కడ చూస్తే ద హోలీ స్పిరిట్ వాస్ టీచింగ్ ద సర్వెంట్ పరిశుద్ధాత్ముడు ఇక్కడ సేవకునికి నేర్పిస్తున్నాడు నాట్ టు లుక్ ఎట్
the worldly or the earthly army. మరి లోకపరమైనటువంటి సైన్యమును చూడమని కాదు. The opened eyes. ఆయన తెరవబడిన నేత్రములు. Always look at the heavenly things. నిత్యము కూడా పరలోకపు యొక్క వాటి వైపు మీరు చూడండి. Heavenly army. మరి పరలోకపు యొక్క సైన్యము. Probably thousands of chariots of fire. ఒకవేళ వేల కొలది అగ్ని రథములు ఉన్నాయి. Thousands of chariots of fire. వేల కొలది అగ్ని రథములు ఉన్నాయేమో. Which even Egyptian Pharaoh could not see. ఆయన పాత కాలంలో ఉన్నటువంటి ఆయన ఐగుప్తు దేశం యొక్క ఫరో కూడా ఆయన రథములు చూడలేదు. When we visited Israel, ఎప్పుడైతే ఇస్రాయల్ దేశంకు మేము వెళ్ళామో, then after Egypt, ఆ తర్వాత ఐగుప్తు, we saw the golden chariot of the Pharaoh. ఫరో యొక్క బంగారు రథమును మేము చూసాము. We saw. మేము చూసాము. But Bible says, బైబిల్ చెప్తుంది, in heaven, పరలోకములో, the chariots of fire, వారి రథములు అగ్ని రథములు. That fire can melt this gold. ఆయన అగ్ని కూడా ఆ బంగారును మరి కరిగిస్తుంది.